Okay. Whoever plays with the Stacy, Ammo. Stacy, Bonava. Stacy. Okay, ever play just Ishita, Ishita, Mila, Varana, Chastara. Praise the Lord, friends. Manu, ఇప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు మీ ప్రేయర్ పొజిషన్ కు వచ్చేయండి. 1 అంటే నీల్ డాన్స్ చేయండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కన్నాస్కండి. పరిశుద్ధ యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం మిస్టర్. ఈ సమయాన్ని బట్టి వందనాలు యేసయ్య, సండే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు యేసయ్య. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ మీరు త్వరగా తీసుకురండి వేస్తే, ఎవరికైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ వర్షాలు ఆగిపోయేటట్టు మంచిగా నెట్ వచ్చేటట్టు మీరు సహాయం చేయండి వేస్తే, ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు సహాయం చేయండి వేస్తే. అయితే అలాగే టీచర్స్ అందరికీ మంచి అడిగింది దయచేయండి వేస్తే, మా ఫ్రెండ్స్ అందరికీ మంచి నాలెడ్జ్ని దయచేయండి వేస్తే, మమ్మల్ని అందరినీ దీవించండి వేస్తే. ఇచ్చిన ప్రార్థన వేస్తే నా మనలో అడుగు పెడిపించాం తండ్రి. ఆమేన్. నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సాయం చేయండి అసయ్య. ఫ్రెండ్స్ అందరు మంచి తొందరగా రావడం సాయం చేయండి అసయ్య. మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అసయ్య, అవన్నీ హెల్ప్ చేయండి అసయ్య. మంచిగా జరుపుకోవడానికి సాయం చేయండి అసయ్య. చిన్ని ప్రార్థన ఇష్టంలో అడ్డి వేయకుంటున్నాం తండ్రి. అమ్మ సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరు స్థితించుటకు మాకు ఇచ్చిన మహా గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఎంతో మంది వినవును చూడలేని స్థితిలో ఉంటుండగా నీవైతే మాకు ఎంతో క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇచ్చారు ప్రభువా, అందుని బట్టి నీకు స్తోత్రములు. చేరు వచ్చిన బిడ్డల్ని మీరు దీవించండి. చాలా మంది ఉన్నారు కానీ తండ్రి వాళ్ళు ఎవ్వరు రాలేకపోతున్నారు ప్రభువా. ఎందు నిమిత్తం అయితే వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు, ప్రతి విధమైన ఆటంకంలో కొట్టివేసి ప్రభువా వారు రావడానికి మీరు మనసు పుట్టించండి తండ్రి, నీకు స్తోత్రములు. సైతాన్ని గలిబిల నుంచి వారిని దూరపరచండి ప్రభువా, నీకు స్తోత్రములు. ఆసక్తిని దయచేయమని అడుగుతున్నాను, నీ వాక్యము శ్రద్ధగా వినగలిగి చెవులను వారికి దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. కార్యక్రమానికి వచ్చిన మొదటగా తండ్రి వచ్చిన సెలీనాను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఇష్టాన్ని ఇష్టాన్ని వారి కుటుంబాలను బట్టి, స్టేషన్ బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. చెన్న బిడ్డలని మీరు దీవించండి. క్రిస్మస్ కొరకు వారు యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తుండగా వారు నేర్చుకున్నాం, ఎంతో చక్కగా జాగ్రత్తగా నేర్చుకుని అక్కడ చేయడానికి మీరు సహాయం చేయండి. మిన్నీ బెనెట్లను బట్టి నీకు వందనములు. వారి స్టడీస్ లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. ప్రజలను బట్టి నీకు వందనములు. వారి స్టడీస్ లో తోడుగా ఉన్నాను ఏకమైన కంచెను ప్రజ్వలాగా అక్కడ ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆ బిడ్డ అక్కడ ఉంటుండగా తండ్రి, ఆ హాస్టల్లో ఉంటుండగా ఆ యొక్క స్థానం ఉంటున్న ప్రతి ప్లేస్ ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. దుష్టుని కనపడకుండా నీ కృపలో భద్రపరిచిన పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. జోషి అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. నన్ను పావని అక్క మరి జర్నీలో ఉంది ప్రభా, వర్షంలో వాళ్ళు జర్నీ చేస్తుండగా నీకు ఆపుదలకు అప్పగిస్తాం. క్షేమాన్ని దయచేయండి. క్షేమక్కను బట్టి, నన్ను బట్టి, ఇంకెవరైతే వస్తా వాళ్ళందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తాం. ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి మహిమ పొందుకోమని, ఇది తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని తండ్రి. మేము ఎన్నడూ ఎటువంటి పాపంలో మేము పడిపోకుండా మా చూపులు, మా వినికిడి, మా మాటలు, మా ప్రవర్తనను సరిచేసి తండ్రి మీ మహిమరాజ్యంలోకి మమ్మల్ని అందరిని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. Okay, praise the Lord, Akka. Thank you, Akka. Pillalu, praise the Lord. Praise the Lord, Andarki. Happy praise the Lord.
ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దామా రెడీగా ఉన్నారా నేను ఒక పాట ప్లే చేసేస్తాను మీరే యాక్షన్ సాంగ్ చేయాలి ఓకేనా చేస్తారా నిజంగా రెడీగా ఉన్నారా మీకు అందరికి ఫేవరెట్ సాంగ్ వస్తుంది కదా ఇప్పుడు చాలా 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 ఫేవరెట్ సాంగ్ మీకు అందరికి మరి నిల్చోవాలి అందరు స్టేసి Hi, Joy. Joya, very good. Super. Okay, this is the money. Ready, Ganara? Are you ready? Yes. కొన్ని సంవత్సరాలు మరి ఎప్పుడుదో తెలియదు కానీ పాట దొరికినప్పటి నుంచి మాత్రం ఇంకా అసలు చాలా సూపర్ హిట్ సాంగ్ ఇది చాలా బాగుంటుంది అండ్ ఇంకొక పాట మనకి సూపర్ బుక్ లో ఒక పాట వినిపిస్తుంది కదా మనకి స్టార్టింగ్ లో గుర్తుంది ఆ పాట ఏంటో పాట మొత్తం గుర్తున్నాను సరిగ్గా నేను అది కూడా డాడ్ రాసిన పాట ఇప్పుడు కానీ రేపు కానీ ప్లే చేయి ఒకసారి మరొకసారి ఎక్కడో విన్నానే అనుకున్నాను తర్వాత తెలిసింది నాకు ఇంకోసారి చేద్దామా రెడీగా ఉన్నారా జోయా నువ్వు సూపర్ ఎక్సలెంట్ ఇక్కడ కొరియోగ్రాఫర్ నువ్వే ఎక్సలెంట్ గా చేసావు చేద్దామా ఇంకోసారి రెడీగా ఉన్నావు మరి తినడానికి ఓకే సాతానా నీకు అపవాది నీకు కొమ్ములే
వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ ఎవరు మీ మిత్రుడు ఎవరు ఎవరితో మీరు స్నేహం చేస్తారు ఓకే సీతను స్నేహం చేస్తారా వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ సతానని పో 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 అంటారు మీ అలా సతాన పో 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 దగ్గరకు రావద్దు పో అసలు సైతాన్ గారు మన దగ్గరకే రాకూడదు కదా వెరీ గుడ్ మరి మెంబరు ఎవరైనా ఈరోజు బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు బైబిల్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద బైబిల్ సత్యము బైబిల్ లో నుండి ఎవరు ఎట్లెత్తట్లేదండి ఎట్లెట్టున్నాను చెట్లెత్తట్లేదు నన్ను అమ్మీ చేసుకో ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు యేసయ్య ఏర్పరచుకున్న శిష్యుల గురించి 12 మంది శిష్యుల గురించి తెలుసు కదా ఫ్రెండ్స్ దాంట్లో ఒక శిష్యుని గురించి నేను మీకు చెప్తాను ఆంద్రయ్య అంటే పౌరుషము గలవాడని ఫ్రెండ్స్ దేవుడు ఆంద్రయ్యనే మొదటిగా పిలుచుకున్నాడు ఫ్రెండ్స్ గలీయలోని బెత్సయిదా గ్రామంకి చెందినవాడు ఫ్రెండ్స్ ఇతను సువార్త ప్రకటించిన చోటు ఏంటంటే ఓన్లీ వన్ పాయింట్ ఫస్ట్ టైం శిష్యుల్లో ఆంద్రయ్యను పిలుచుకున్నాడు అది బైబిల్ ఫ్యాక్ట్ అంతే అక్కడ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పాయింట్ రావాలి మొత్తం లెసన్ చెప్పకూడదు ఆంధ్రయ్య గురించి ఓకేనా ఆంధ్రయ్య ఒక మెయిన్ పాయింట్ ఏదో చెప్పు ఆ సత్యాన్ని చెప్పదు నేర్చుకుంటారు చెప్పు రోమ సామ్రాజ్యములు ఎక్సాకారపు సిల్వ మీద అతన్ని చంపుతారు ఫ్రెండ్స్ స్కాట్లాండ్ దేశపు వాళ్ళు ఇతను మా జాతీయ తండ్రి అని ఇతను ఎక్సాకారపు సిల్వ అని తన మా జాతీయ జెండగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పాను నాన్న గాడ్ బ్లెస్ యూ జాయ్ థ్యాంక్ యూ చక్కని పాట చెప్పాడు కదా జాయ్ చిన్న పాట విందాం హలో ఎద్దులో స్టేసి ఏంటి స్టేసి బటర్ఫ్లై ఎగురుతుందా బటర్ఫ్లై పాట పాడు పాట పాడుతున్నావా ఏం చేస్తున్నాను బుక్ నుంచి పాట పాడాలి నువ్వు నువ్వు రేపు నేర్చుకో రేపు పాడాలి రేపు ఓకేనా వేస్తున్నా బుక్ పేజ్ చెప్ప బుక్ ఉంది కదా నెంబర్ చెప్పండి పేజ్ నంబర్ పేజీ నంబర్ కదా పేజ్ నంబర్ పాడండి సంతోషం
Excellent. God bless you, Ruth and Joy. Joy, super Nana. Super Nana. Chala chala baga paadaru meeru. Wonderful. Aithe ee paata paadinappudu పక్క 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 పక్కలు అని పాట ఉంది కదా ఆ మాట, అది పాడినప్పుడు ఆ యొక్క రికార్డ్ చేయడానికి చాలా కష్టమైందంట. ఆ మాట లైన్ కంటిన్యూగా పాడలేకపోయిందట. అప్పుడు దాన్ని మళ్ళీ కొంతసేపు అన్ని దాన్ని మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఇంకోటిసారి రెండు కలిపి అక్కడ రికార్డ్ చేశారట. కానీ చిచ్చల పిడుగులు ఒకేసారి ఎంత చక్కగా పాడారు కదా. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న. రేపు చేతి పాట పాడాలి అండ్ బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్పాలి అని అంటే నిషిత చెప్పాలి. నిషిత కూర్చో. నిషిత, ఎస్, ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడైతే హోమవర్క్ చెక్కిన గారికి పోతాం. పాడక మీరు రెడీగా ఉన్నారా లేదంటే కానీ నీకు ఏమంటారా? ఓకే అక్క, ఒకటి భావన తరుచుకొని పాపం తుడుచుకున్నారా? గురించి రాసానక్క. జోయా ప్రైజ్ దలా ఉండవు రాసావా? అలా ఉంది జోయా. ఏంటది ఏంటది పైన? హెవెన్ అక్క. హెవెన్ అక్క. హెవెన్? ఎవరు ఉంటారు అక్కడ? మామీ మామీ బాగుంది. బార్నీ ఉన్నాడంట అక్క. హెవెన్ కి వెళ్ళాడు అక్క. ఏమి ఇచ్చారు బార్నీ కి? ఎస్సయ్యా చాలా చాలా బాగుంది జోయా. అక్క చేసింది అంట. అక్క చేసింది. మీరే రాది అక్కదా, అక్కకి ఇస్తావా? మీ దగ్గర ఉంచుకుంటావా? మరి వదలు జోయ, నీవే నీవే. బాగుంది ఎక్స్ట్రా. దానికి వెనక ఎక్స్ట్రా షీట్ అంటించేయండి సిస్టర్. చాలా స్ట్రాంగ్ గా ఎప్పటికీ అలా ఉండిపోద్ది తనకి. చెప్పు, మళ్ళీ చెప్పు జోయా. నాకు నీటి కిరీటము ఉంచబడి ఉన్నది. వెరీ గుడ్ జోయా, నువ్వు కూడా చెప్పు. నీటి కిరీటబడి ఉన్నది. హలో హీరోస్. Praise the Lord.
అన్మ్యూట్ చేసుకో. జాయ్ ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వర్ష వస్తుందా? లేదక్క. లేదక్క. ప్రైజ్ ది లార్డ్. మా కాంపిట్ చేసావా అసలు? వెరీ గుడ్ తల్లి. వావ్ బాలే చేస్తావు తల్లి. ఎవరిదా సండే స్కూల్? మనందరిది కదా. ఉన్నావు కదా మరి మన సండే స్కూల్ అన్నారు కదా. మన సండే స్కూల్ అన్నారు కదా. అప్పుడు ఏమైంది?
వెరీ గుడ్ సూపర్ జాయ్ ఈ పిక్చర్స్ భలే ఉంది జాయ్ చెప్పాలి జాయిన్ మరి ఎవరు చెప్పాలి చెప్తావా మనకి డైరెక్టర్ ఎవరు మరి శారణ్ అంకుల్ డైరెక్టర్ డైరెక్టర్ ఎవరు చాలా బాగుంది లేకుండా చాలా చాలా జరిగిపోయింది ఇక్కడ అమ్మో ఎస్ఐ వల్ల కూర్చున్నారు కదా దాన్ని ఎస్ఐ ముద్దాడుతున్నారు కదా మనం కూడా అలా ముద్దాడుతా తిరిగి మనం కూడా మనసు వాపిస్తారు కదా చెప్పండి చెప్పినానా చెప్పండి కొంచెం టైమే ఉంది మనకి మరి రాజు వచ్చి చమస్త ప్రైజ్ Praise the Lord. Akka, ee lesson cheyaledu endi naaku ani adugutunnadu akka. Avuna. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Pavani, Ninni, Ninni, Pillalu. Akka, memory verse cheptanu akka. Enti akka, kabulu cheppataru, Ruth and Joy. Asalu. Eh? నిమ్మక్క చూసేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది కబుర్లు తగ్గింది అనుకోవాలి మరి ఇంకా తగ్గు అది ఎలా అంటే నువ్వు లేనప్పుడే సరిపోతాయి నిమ్మి లేనప్పుడు సరిపోతాయి నువ్వు ఉన్నప్పుడే సరిపోవాయి ఎవరెవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి డాక్టర్ నిమ్మక్క ఏ డాక్టర్ ఒక్కమే కనబడుతుందా నీకు చితకేసేయాలి చితకేసేయాలి దొరుకుతారు ఇప్పుడు కవరింగ్ ఇచ్చేయకరా నువ్వు డైరెక్టర్ అని చెప్పాను కదా ఓ డైరెక్టర్ అంటాడా డాక్టర్ అంటాడా డాక్టర్ అంటే డాక్టరేట్ ఇచ్చారు కదా డైరెక్టర్ అని చెప్పాను నిన్న నేను అది వాడు మిస్ అయిపోయి వేరే పేరు చెప్తున్నారు మెతాన్ పేరు ప్రైజ్ లాడ్ నాన్న హ్యాపీ ప్రైజ్ లాడ్ కావని అక్క ప్రైజ్ లాడ్ అండి పేరు సంజన ఏంటక్క సంజన సంజన తన రాలేదక్క కొడుకు ఓకే ట్వింట్ నంబర్ వచ్చింది చాలా బాగా నాకొరకు నీతి కిరీటము ఉంచబడింది ఉంచబడింది రెండవ తిమోతి నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అండి వెరీ గుడ్ స్టేసి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ మా చూయించు మా నీ కిరీటం ఏది అదే కిరీటం ర్యాబిట్ కొత్త వచ్చింది అనమాట ఈ రోజు అందుకని దానికి నా కొరకు
నీతి కిరీటం ఇంతబడి ఉన్నది. రెండో తిమోతి వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. మెమరీ వర్సెస్ అక్క, మెమరీ వర్సెస్ అక్క. హోంవర్క్ అక్క, అక్క మెమరీస్ చెప్తామక్క. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. 2 తిమోతి 4:8. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. 2 తిమోతి 4:8. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు బోత్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేయర్ అక్క, ఓకే నాన్న. ఏం చేశారు ప్రేయర్? రెయిన్ తగ్గాలని ఇంకా 600 డేస్ సెలబ్రేషన్ కోసం అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. టికెట్ లో ఉన్నాయి, పవర్ లేదా? అవును అక్క. అక్క లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఇచ్చేసాం అక్క. ఓకే ఓకే నాన్న, స్కూల్ కి వెళ్తాయా అక్క? ఓకే అమ్మ, నో ప్రాబ్లం. మెమరీ వర్క్స్ రాసుకున్నారు, నేర్చుకున్నారు కదా, చాలు. ఓకేనా? మీకు టైం ఉంటే చేయండి హాలిడేస్ అప్పుడు యాక్టివిటీస్. ఓకే చెప్తామక్క. 2 తిమోతి 4:8 నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. 2 తిమోతి 4:8. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించడానికి? ఏఎన్ జోయల్, జేసన్ జోయల్, సన్నీ సోనీ, జయంత్ సోనిక. ఉంచబడి ఉన్నది. 2 తిమోతి 4:8. వెరీ గుడ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడే వచ్చాము అక్క స్కూల్ నుంచి. ఓకే పిల్లలు, అక్క అనౌన్స్మెంట్ చేస్తారా లెసన్ తర్వాత? ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి, ప్రైజ్ లార్డ్. మరి మనకి వచ్చేస్తుంది December 1st, ఏం చేయాలి మన కిడ్స్ క్లబ్ మళ్ళీ మన అందరం కలిసి చేసుకోబోతున్నాం. దానికి ఎవరెవరికి ఏం చెప్తారో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. దానికంటే ముందు 26th 600 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం కదా పిల్లలు. కాబట్టి ఆ రోజు మీరు అందరూ ఏం చేయాలంటే 500 నుంచి 501, 502 అక్కడ ఉండి 600 వరకు మీకున్నది ఏమేమైతే మీరు యాక్టివిటీస్ చేశారో ఏంటో మీ ఫైల్స్ అవన్నీ కూడా మాకు చూపించాలి వీడియోలో, సరేనా? అంతకుముందు మనం 500 డేస్ అప్పుడు ఎలా అయితే మనం అన్ని డిస్ప్లే చేసామో, అక్కడ రూమ్ లో పెట్టుకొని చూపించామో అలాగే మాకు చూపించాలి. చేస్తారా? మరి చేస్తారా పిల్లలు? మీ దగ్గర ఉన్న వర్క్ అంతా కూడా మేము మళ్ళీ చూస్తాం పిల్లలు. ఎంత చక్కగా దాచిపెట్టుకుని నవంబర్ లో చేసింది మళ్ళీ ఇప్పుడు చూపించింది కదా, చాలా చాలా బాగుంది కదా. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ దాచుకుంది. మరి అలానే ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేద్దాం, 500 నుంచి 600 వరకు ఉన్న సిలబస్ అంతా కూడా మీరు చూపించండి. అప్పుడు మళ్ళీ మీరు దాని అంతా ఫైల్ చేసుకోండి. 600 నుంచి మళ్ళీ 700 డేస్ లో జరిగేవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం అలా జరుగుతాయన్నమాట. కాబట్టి మీరు మర్చిపోకండి. 26th 4:30 స్టార్ట్ అవుతుంది. ఎవరు వస్తే వాళ్ళు చూసేస్తాం అంతా. మళ్ళీ ఒకవేళ 6 తర్వాత ఇంకోళ్ళు ఏమైనా ఉన్నా కానీ ఇంక మేము చూడము అనమాట. అంతవరకే మీకు టైం ఇస్తాం. కాబట్టి మీరు తొందరగా వస్తే మీ టైంలో మీరు చూపించవచ్చు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే అయిపోతాయి. ఓకేనా? అలా మనం సెలబ్రేట్ చేసుకుందాం. తర్వాత 6th మనం ఒక సెమీ క్రిస్మస్ చిల్డ్రన్స్, మరి జూమ్ సండే స్కూల్ క్రిస్మస్ మనం చేసుకోబోతున్నాం. మరి ఎప్పుడు? December 6th. ఆ రోజు మనకి ఇంకో స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది పిల్లలు. ఏంటి అంటే శాలం అంకుల్ బర్త్డే ఆ రోజు. కాబట్టి
మన అంకుల్ అందరం ఇష్టాలా, మరి మీ ఫ్రెండ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేయండి. అంతేకాకుండా ఆ రోజు క్రిస్మస్ కాబట్టి ఆ క్రిస్మస్ కూడా మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి. ఎవరికైతే క్యారెక్టర్స్ ఇచ్చారో అవన్నీ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి పిల్లలు, మేము చెప్పినట్లుగా. ఆ తర్వాత అందరికి మిన్నీ యొక్క మెమరీ వర్సెస్ కూడా పంపించింది కదా, చాలా చిన్న చిన్నవి అవన్నీ. ఇప్పటి నుంచి చదివితే మీరు నిన్న చెప్పిన లెసన్ లో మెమరీ వర్స్ ఈ రోజు చెప్పేస్తున్నారు కదా, అయితే మరి ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ మెమరీ వర్స్ ని మీరు ఎప్పుడు చెప్పాలి, 6th ని చెప్పాలి, క్రిస్మస్ కు సంబంధించిన మెమరీ వర్స్. ఓకే సారీ, 24th న 4 o'clock కి క్రిస్మస్ మనకు జరుగుతుంది. 4 to 5 ఓన్లీ, 4 to 5 24th. కాబట్టి ఆ రోజు మీరు మెమరీ వర్స్ చెప్పాలి. ఇప్పటి నుంచి మీరు రోజు దాన్ని చదువుతూ ఉండండి, చాలా ఈజీగా మీరు చెప్పేయచ్చు. సరేనా, మరి మీకు అన్ని గుర్తున్నాయి కదా పిల్లలు, మినీ అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే అక్క, 25th ఇంకొక క్రిస్మస్ ఉంది. మనకి సర్ప్రైజ్ 25th కూడా, 1 hour 4 to 5, కానీ ఆ రోజు చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి పిల్లలు. కాబట్టి మీరు అందరూ ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్నా గానీ మీరు మీ ఫ్రెండ్స్ తోటి, మీరు చక్కగా మీ రిలేటివ్స్ తోటి చక్కగా మీరు జాయిన్ అవ్వాలి. ఓకే, మన అందరం ప్రేయర్ చేసుకుని అన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. నారా ఓవర్ టు, మరి ఎవరు చెప్తున్నారు లెసన్ ఈ రోజు? 26th నా పిల్లలు, 4:30 కి. ఓకేనా, 4:30 కి మీ అందరు మీ హోంవర్క్స్ అని చూపించాలి. ఆ రోజు 600 డేస్ సెలబ్రేషన్, 6 కల్లా క్లోజ్ అయిపోతుంది. 24th and 25th 4 o'clock కి. ఓకేనా, 4 o'clock నుంచి 5 వరకు, ఓన్లీ 1 hour. ఓకే, మీరు అటెండెన్స్ అన్ని గుర్తుపెట్టుకొని చక్కగా జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి, ఎంజాయ్ చేద్దాం, దేవుని మైండ్ బట్ చేద్దాం. ఇప్పుడు అయితే లెసన్ లోకి వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్ రాజు యొక్క. ప్రైజ్ ది లార్డ్ రాజు గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరికి. ప్రైజ్ ది లార్డ్ సెలీనా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్ నాన్న. Praise the Lord, Stacy. Okay. బాగున్నారా తల్లి అందరు? ఎక్సలెంట్ గా ఉన్నారా? వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేయర్. ఓకే నాన్న, 1 2 3. పరిశుద్ధురా తండ్రి యేసయ్య, గనుడ పూజ్యుడ, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఈ సమయాన్ని నాకు బిడ్డలకి మీరు దయచేశారు, మా అందరికీ దయచేశారు ప్రభా, అందుకే మీకు వందనాలు యేసయ్య. ఆయన గొప్ప దైవమా, జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు లెసన్ లో మీరుండండి, మీ ఆత్మతో నింపండి. ఎందుకు పనికిరాని దాన్ని పనికి మాలిన దాన్ని నన్ను మరుగు చేసుకొని మీ జ్ఞానంతో నింపండి. విని బుద్ధిని ఈ బిడ్డలకి దయచేయండి, గ్రహించుకునే జ్ఞానాన్ని కూడా ఈ బిడ్డలకి దయచేయమని, కృప చూపించమని నాయన, ఆయా మీ ఆత్మ నడుపుతో మమ్మల్ని ముందుకు నడిపించమని, తప్పులుంటే మన్నించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 3 2 1. ఓకే నాన్న, బైబిల్స్ తెచ్చారు అందరూ? బైబిల్స్ ఓపెన్ చేయండి తల్లి. నిర్గమకాండం 16th chapter 7th verse 7th. చదువుతున్నాను నాన్న, మీరు వినండి అందరూ, చూడండి ఫింగర్ పెట్టి. ఓపెన్ చేశారా అందరూ? ఓపెన్ చేశారుగా నాన్న. బ్యూలా ఓపెన్ చేసావా తల్లి? అందరు ఓపెన్ చేశారుగా. సోనిక వెరీ గుడ్ నాన్న. ఓకే, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సణుగనేలా అనిరి. మళ్ళీ ఒకసారి చదువుతున్నా తల్లి, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సణుగనేలా అనిరి. ఓకేనా, అర్థమైందా పిల్లలు చదివిన పార్ట్? వెరీ గుడ్. అయితే ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికి దానికి ముందు, ఓకేనా, లెసన్ రిలేటెడ్.
మనకి ఫుడ్ ఎలా వస్తుందిరా చెప్పండి తల్లి రోజు మనం ఏం తింటాం ఏం తింటాం చెప్పండి ఎవరైనా ఎనీవన్ రైస్ కర్రీస్ తింటావా వెరీ గుడ్ అందరూ అంతేనా రైస్ ఫ్రూట్స్ అవేనా తింటారు కదా ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఫుడ్ చెప్పండి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది ప్లాంట్స్ అక్క ప్లాంట్స్ నుంచి వెరీ వెరీ గుడ్ తల్లి ఓకేనా అందరూ ఓకేనా దీనికి ప్లాంట్స్ నుంచి వస్తుంది కదా మనకి ఫుడ్ అవునా స్టేసీ షారోన్ ప్రశస్త ఎస్ ప్లాంట్స్ నుంచి మనకి ఫుడ్ వస్తుంది వెరీ గుడ్ ఎంతమంది ఇళ్ళలో చెట్లు ఉన్నాయి ఉన్నాయా ప్లాంట్స్ ఉన్నాయా మీ ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఉన్నాయా ఇష్టమా ప్లాంట్స్ అంటే ఇష్టమా చాలా ఇష్టం అక్క ఎంతమంది మరి మొక్కల్ని పెంచుతున్నారు ఏం పెంచుతున్నారు అక్క అబ్బో ఏం పెంచుతున్నారు తల్లి పండిద్దిలే సీజన్ వచ్చి రాగానే దాని సీజన్ పండిద్ది ఓకేనా ఓకే హ్యాపీగా ఉంటది కదా చెట్టు నుంచి అట్లా మన సొంత ఇంట్లో చెట్టు నుంచి ఫ్లవర్స్ వచ్చినా ఫ్రూట్స్ వచ్చినా ఏదైనా వెజిటబుల్స్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటది కదా చక్కగా వెళ్ళి కట్ చేసుకొని వచ్చి డైరెక్ట్ గా తినేయడం ఆకలి అయితే లేదంటే వండుకొని కట్ చేసుకొని టక్క టక్క వండుకొని తినేయడం ఎక్కడి నుంచి అంటే మా చెట్టుకు పండినయ్యి కదా బాగుంటది కదా ఫీలింగ్ మన ఇంట్లో చెట్లకి పండి అలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటది సో మనందరికీ ఫుడ్ అయితే ప్లాంట్స్ నుంచి వచ్చింది కదా వెరీ గుడ్ నాన్న అయితే నాన్న ఇక్కడ ఇస్రాయేలు జనం ఉన్నారు లాస్ట్ టైం మనం చెప్పుకున్న లెసన్ గుర్తుందా లాస్ట్ టైం మనం చెప్పుకున్న లెసన్ ఏంటి ఓకే నేను చెప్తాను మీ అందరూ ఓకే రెడీగా ఉన్నారు వెరీ గుడ్ అయితే ఇస్రాయేల్ జనాంగాన్ని మోషే గారు నడిపిస్తున్నారు కదా ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళు బానిసత్వంలో ఉంటే అవునా బానిసత్వంలో సంఖ్యలతో బాగా వెట్టి చాకిరీ చేస్తుంటే మన మోషే గారు ఇస్రాయేల్ జనాంగం నడిపిస్తారు ఏసయ్య ప్రత్యక్షమయ్యి మోషే గారికి ఏసయ్య ప్రత్యక్షమయ్యి వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి అని ఇస్రాయేల్ జనాంగం కోసం ఏసయ్య మోషే గారిని సెలెక్ట్ చేసుకుంటారు అవునా తెలుసు కదా మీకు ఇదంతా తెలుసు కదా వెరీ గుడ్ మీ అందరికి ఇదంతా తెలుసు అయితే అట్లా నడిపించినప్పుడు చాలా చాలా అద్భుత కార్యాలు ఏసయ్య చేసి వాళ్ళని తీసుకొస్తారు దారిలో రెడ్ సీ ఎదురవుతుంది అవునా ఎర్ర సముద్రం అబ్బో అదైతే పొంగుతా ఉంటది అలలతో రెడ్ సీ అవునా దాన్ని రెండు పార్ట్స్ చేసి టూ పార్ట్స్ చేసి ఏసయ్య దాని ద్వారా కూడా ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు అవునానన్నా అంటే చాలా అద్భుత కార్యం కదా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మన ఏసయ్య చాలా 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 గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని మనకు అర్థమవుతుంది కదా ఆ తర్వాత ఏం చేశారు అక్కడి నుంచి వాళ్ళు షూర్ అరణ్యానికి వచ్చారు షూర్ అరణ్యానికి వస్తే అక్కడ మారాకు వస్తే మారా వాటర్ చేదుగా ఉంటే ఆ చేదు వాటర్ని స్వీట్ వాటర్ గా మార్చారు కదా అవునా ఇది గుర్తొచ్చింది అందరికి బిటర్ వాటర్ టర్న్స్ ఇంటూ స్వీట్ వాటర్ వెరీ గుడ్ సో అక్కడ వాళ్ళు షూర్ అరణ్యం నుంచి అక్కడి నుంచి నాన్న ఇంతవరకు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము షూర్ అరణ్యం వరకు దాని తర్వాత ఇస్రాయేల్ జనాంగం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే నాన్న ఏలీము దగ్గరకు వచ్చారు ఎక్కడికి ఏలీము అక్కడ ఏలీము దగ్గర 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి ఓకేనా నాన్న 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఎక్కడున్నాయి ఇవి ఏలీము దగ్గర ఎక్కడ ఏలీము దగ్గర 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి అక్కడ దిగారు ఇస్రాయేల్ షూరు అరణ్యం నుంచి ఆ మారా అనే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టే చేశారు ఎందుకంటే ఇక్కడ చక్కగా వాటర్ ఉన్నాయి ఫుడ్ కూడా ఉంది బాగుంటది అని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ దిగారు అన్నమాట సో అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే నాన్న
వాళ్ళు సీను అరణ్యానికి వెళ్ళారు. అయితే ఈ దారంతా ఏసయ్య ఎలా ఉన్నారంటే వాళ్ళకి పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను అలా ఉండి వాళ్ళని చక్కగా నడిపించారు. అద్భుతంగా చక్కగా లైటింగ్, మేఘ స్తంభం వాళ్ళకి ఎక్కువ ఎండ తగలకుండా. ఇక నైట్ అయితే లైటింగ్, ఇప్పుడంటే లైట్స్ ఉన్నాయి, అప్పుడు లేవు కదా. అగ్ని స్తంభంలోను ఏసయ్య వాళ్ళకి అడుగు అడుగున తోడుండి చక్కగా నడిపిస్తున్నారు. ఇంకా వాళ్ళైతే డైరెక్ట్ గా ఏసయ్య కార్యాలని వాళ్ళు చూశారు. సో వాళ్ళు మళ్ళా ఆ ఏలీం నుంచి ఎక్కడికి బయలుదేరారంటే నాన్న సీను అరణ్యానికి. ఎక్కడికి? సీను అరణ్యానికి. ఏలీం నుంచి సీను అరణ్యానికి ఈ ఇస్రాయేల్ జనాంగం బయలుదేరారు. అయితే ఆ సీను అరణ్యం ఎక్కడుందంటే నాన్న ఏలీము నుంచి సీనాయికి మధ్యలో సీను అరణ్యం ఉంది. ఎక్కడ? ఏలీముకి సీనాయికి మధ్యలో సీను అరణ్యం. సీనాయి పర్వతం తెలుసు కదా మీకు కదా. ఓకే, ఆ సీనాయికి ఈ ఏలీముకి మధ్యలో సీను అరణ్యం ఉంది. ఈ ఇస్రాయేల్ జనాంగం వచ్చి ఈ సీను అరణ్యం దగ్గర స్టే చేశారు. అక్కడికి వచ్చి దిగారనమాట. ఎక్కడి నుంచి సీను అరణ్యానికి వచ్చారు చెప్పండి? ఎక్కడి నుంచి సీను అరణ్యానికి వచ్చారు? వెరీ గుడ్. ఏలీము, ఏలీము నుంచి సీను అరణ్యానికి వచ్చారు. వెరీ గుడ్ నాన్న. సో ఈ సీను అరణ్యానికి వీళ్ళు వచ్చేటప్పటికి నాన్న అప్పటికి ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి 2 months 15 days. ఓకేనా? ఏలీము నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఐగుప్తు నుంచి స్టార్ట్ అయ్యి అప్పటికి 2 నెలల 15 రోజులు ఇస్రాయేల్ జనాంగం. సో ఈ 2 నెలల 15 రోజుల్లో ఇస్రాయేల్ చాలా అద్భుత కార్యాలు డైరెక్ట్ గా ఏసయ్య నుంచి చూశారు. చాలా చాలా సంతోషం, అసలు ఆశ్చర్య కార్యం. ఆ ఎర్ర సముద్రం పాయలవడం, అప్పటికప్పుడు వాటర్ అంతా స్వీట్ అయిపోవడము, ఈలోపు వాళ్ళు అన్ని గొనిగినా ఏసయ్య వాళ్ళకి తోడుగా ఉండి చక్కగా వాళ్ళని నడిపించారు. అయితే పిల్లలు ఇక్కడ ఏం జరిగిందంటే, సీను అరణ్యానికి వచ్చారు కదా వీళ్ళంతా. ఈ సీను అరణ్యం దగ్గరకు వచ్చేటప్పటికి మోషే గారు ఉన్నారు కదా, మోషే గారు ఉన్నారు కదా. మోషే గారి మీద ఏం చేస్తున్నారంటే గొనగడం మొదలు పెట్టారు. గొనగడం అంటే తెలుసా మీకు? తెలీదా? గొనుక్కోవడం, సొనగడం అంటే తెలీదా? లోపల లోపల తిట్టుకోవడం తెలీదా? తెలుసా? తెలీదా? ఎంతమంది తెలుసు చెప్పండి? అందరికి తెలుసా? చాలా మందికి తెలుసు. ఓకే, అయితే వాళ్ళు కూడా గొనుగుతున్నారు. ఎవరి మీద గొనుగుతున్నారు? మోషే గారి మీద గొనుగుతున్నారు. ఎందుకు గొనుగుతున్నారు తెలుసా పిల్లలు? వాళ్ళకంట ఆకలైందంట. ఆకలైపోయింది. ఆకలైపోతే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ మాంసం కుండల దగ్గర వండుకొని తినేటప్పుడు ఏసయ్య యెహోవా దేవుడు మమ్మల్ని అప్పుడు ఎందుకు చంపలేదు? ఈ అడవికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని ఇంకా మోషే గారి మీద గొనుగుళ్ళు సనుగుళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. మాట్లాడొచ్చా నాన్న? అట్లా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? మరి ఆకలవుతుందిగా, ఆకలవుతుంది కదరా. ఆకలి అయితే కూడా మాట్లాడకూడదా? అలసిపోయారా? అదేంటి, నడిచి నడిచి అడవిలో నడిచి నడిచి అలసిపోయారు, టైర్డ్ అయిపోయారు, ఆకలి అవుతుంది, అయినా కూడా గొనగొద్దా? అవునా? నిజమేనా? ఎందుకు గొనగొద్దంట? వెరీ గుడ్, మీ అందరికి బాగా రెడీగా ఉన్నారు, చక్కగా సూపర్ నాన్న. అయితే ఎందుకు గొనగొద్దంటే, యెహోవా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేసి అనేక తెగుళ్ళు ఐగుప్తు వాళ్ళకి రప్పించి వాళ్ళని విడిపించారు. అక్కడి నుంచి కూడా దారిలో వాళ్ళకి ఎదురయ్యే ప్రతి ఒక్క అవసరతలో ఆయన తోడుగా ఉన్నారు. సో ఎంత ఆపద వచ్చినా తోడుగా ఉన్నారు. మేఘ స్తంభం, అగ్నిస్తంభం ద్వారా వాళ్ళని నడిపిస్తున్నారు. డైరెక్ట్గా ఏసయ్య మోషేతో మాట్లాడి వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆకలైతే వాళ్ళు ఎవరి వైపు చూడాలంట? ఏసఐ వైపు చూడాలి. అవునా? అవునా? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏసఐ వైపు చూడకుండా? గొనుగుతున్నారు. ఏం చేస్తున్నారు? గొనుగుతున్నారు, 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 సొనుగుతున్నారు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని తెచ్చావు? ఎందుకయ్యా మమ్మల్ని చంపడానికి తెచ్చావా? నువ్వు అక్కడే చంపేస్తే పోయేది కదా, ఆకలితో చంపడానికి తెచ్చావా అని గొనుగుతున్నారు. మోషే గారికి చాలా బాధ వేసింది.
పిల్లలు మరి మీరు చెప్పండి ఎంతమంది మీరు గొనుగుతున్నారు? ఎవరి మీదైనా సరే, తమ్ముడు మీదైనా, మమ్మీ మీదైనా, డాడీ మీదైనా, ఫ్రెండ్స్ మీదైనా, టీచర్స్ మీదైనా, పెద్దవాళ్ళ మీదైనా, నైబర్స్ అయినా, ఎంతమంది మీద గొనుగుతున్నారు? డైరెక్ట్గా గొనగట్లేదు, మళ్ళీ వాళ్ళు లేనప్పుడు వెనకాల మాట్లాడుకోవడం అలా ఏమైనా చేస్తున్నారా? మీరు పక్కన వాళ్ళ మీద చాడీలు కూడా చెప్పకూడదంట, ఎవరిది వాళ్ళే చెప్పాలంట. ఎవరు అట్లా చెయ్యట్లేదా? ఎవరి మీద కొనగట్లేదా? తిట్టుకోవడం కానీ, విసుక్కోవడం కానీ, ఇంట్లో మమ్మీ పని చెప్తే వస్తుంది, అసలు ఎంత విసుగు వస్తుంది అంటే ఒక్కొక్కసారి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కదా. మరేం చేయాలంటే, ఇప్పుడే ఇక మీరు చెప్పారు ఆకలి అయ్యి అలసిపోయినా కొనకూడదు అని చెప్పావు కదా జాయ్, ఇప్పుడే చెప్పావు అయినా కొనకూడదని. ఎంత చక్కగా నవ్వుతున్నారు. అవునా నిష్తా, నిష్తా చెప్పారు కదా కొనకూడదు ఎంత ఇబ్బంది అయినా అని. మరి కొనుక్కుంటున్నారని ఒప్పుకుంటున్నారు, ఏం చేద్దాం మరి ఇప్పటి నుంచి? కంటిన్యూ చేద్దామా, కంటిన్యూ చేద్దామా జాయిన్ లిల్లీ, కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా? మేము అసలు ఎక్కడ కొనిగాము అక్క, కొనకలేదు పెట్టలేదు, ఎవరికైనా వినిపిస్తేగా మేము కొనిగింది అంతే కదా స్టేసి కదా. ఓకే, మరి ఇప్పటి నుంచి గొనగడం, గొనిగే స్వభావం ఉంటే ఇప్పటి నుంచి మరి ఏసై హెల్ప్తో తీసేసుకుందామా? ఇంకొద్దు కదా మనకది, గొనగకూడదు కదా. ఓకే, అయితేనంట ఈ గొనుగుతుంటే వీళ్ళు సనుగుతుంటే ఎవరు విన్నారో తెలుసా పిల్లలు? యెహోవా దేవుడు విన్నారు. ఎవరి మీద గొనుగుతుంటే విన్నారు? యెహోవా దేవుణ్ణి గొనుగుతుంటే విన్నారా? మోషే గారిని కదా, మోషే గారి మీద గొనుగుతుంటే, సనుగుతుంటే, విసిగిస్తుంటే ఆయన్ని ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అంటే మనం గొనిగినా సనిగినా అలిగినా ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? చూస్తారు కదా, ఏసై చూస్తారు కదా. అవునా, అసలు బయటికి ఏం సనుక్కోం, అసలు ఏ ఒక్క మాట కూడా అను, ఎందుకంటే అమ్మో లోపల లోపల అని కొనుక్కుంటే ఏసై చూస్తారు అని అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వకుండా మనసులో ఎట్లా ఇలానే ఉండి లోపల లోపల కదులుతా ఉంటాయి. అలాంటివి ఉన్నాయా? అది కూడా చూస్తాడు ఏసై. మరి చూసరా, చూడ్డా ఏసై, చూడ్డా అన్ని చూస్తాడు కదా. అవునా, అంతరంగం అంతా ఏసై చూస్తాడు కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. అయితే ఏసయ్య చూశారు, ఏసయ్య చూసి మోషే గారితో చెప్తున్నారు, ఈ ప్రజలు ఎందుకు ఇట్లా గొనుగుతున్నారు? సాయంత్రానికల్లా నా మహిమని వాళ్ళు చూస్తారు, వాళ్ళ అద్భుత కార్యం సాయంత్రానికల్లా చూస్తారు. వాళ్ళు సాయంత్రానికల్లా మాంసం తింటారు, ఉదయం వాళ్ళకి కడుపు నిండా భోజనం వచ్చింది అని చెప్పాడు మోషే గారితో. అమ్మయ్యా చూసారా, ఎన్నిసార్లు విసిగించినా, ఎన్నిసార్లు ఏసై పాదాలు పట్టుకున్నా ఏసై విడిచిపెడతాడా మనల్ని? ఎంత విసిగిస్తున్నారు కదా అసలు వీళ్ళైతే. అబ్బా బైబుల్ చదువుతుంటున్నా, మీరు ఎప్పుడైనా అది చదవండి, మీకు టైం ఉన్నప్పుడు మొత్తం చిన్నగా స్టార్ట్ చేసి, ఎన్నిసార్లు విసిగించారో అసలు. విసిగించడం కూడా అద్భుత కార్యాలని ఏసయ్య ద్వారా డైరెక్ట్ గా చూసి విసిగించడం, ఫేస్ టు ఫేస్ అనుభవించి విసిగించారు. అయినా ఏసయ్య మళ్ళీ వీళ్ళని ఎర్ర సముద్రం దాటిచ్చానుగా, అవునా, ఐగుప్తు నుంచి, ఐగుప్తు రాజు దగ్గర నుంచి తీసుకొచ్చానుగా, మారా నీళ్ళని స్వీట్ గా మార్చానుగా, వీళ్ళు మళ్ళీ ఎందుకు గొనుగుతారు అని పటాపట కొట్టారా? ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు మాట వినవైందని గుద్దుతాం కదా మనమైతే కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వినవా అని గుద్దుతాం కదా. అయితే ఏసై అయితే ఎంత ప్రేమ అంటే నాన్న ఏసైకి, ఎన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకున్న ఏసయ్య విడిచిపెట్టడు, ఎవ్వరు మారిపోయినా ఏసయ్య మారని దేవుడు. అయితే అప్పుడు మోషే గారికి రిలీఫ్ వచ్చింది, అమ్మయ్య అన్ని ఇస్రాయేల్ జనాంగం దగ్గరకు వచ్చి ఇందా మనం చదువుకున్నామే మాట, యెహోవా మహిమ చూస్తారు సాయంత్రానికల్లా అని ఆ మాట చెప్తారు. మీరు సాయంత్రానికల్లా మాంసం తింటారు, ఉదయానికి చక్కగా ఆహారం కడుపు నిండా తింటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం అంటే ఆకాశం నుంచి. ఎక్కడి నుంచి చెప్పండి? ఆకాశం నుంచి. మనం పైకి చూస్తే కప్పు కనిపించింది కదా, తర్వాత బయటకు వెళ్ళాక చూడండి ఆకాశం, రోజు చూసేదేలే కానీ చూడండి, పైనుంచి వర్షం పడ్డట్టు ఫుడ్ పడిందంట,
ఆకాశం నుంచి ఏసయ్య ఫుడ్ ఇచ్చాడు. ఇందా మనం అడిగాం కదా ఎక్కడి నుంచి వచ్చేది ఫుడ్? ప్లాంట్స్ నుంచి కదా. ప్లాంట్స్ అదే ప్లాంట్స్ మన ఇంట్లో పెంచుకొని సొంతగా చెట్లతో కోసుకొని అవి తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. పూలు కూడా కొనుక్కొచ్చుకున్నవి కాక మన ఇంట్లో కదా, మన ఇంట్లో పూలు కోసుకొచ్చుకొని పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. అదే మరి ఇంకా అసలు ఇప్పుడు చూడండి ఇంకెంత అద్భుతం, ఆకాశం నుంచి డైరెక్ట్ గా ఫుడ్ వస్తుందిరా. అసలు ఎంత హ్యాపీగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా, చాలా 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 సర్ప్రైజింగ్ ఉంటుంది కదా. అవునా షారోన్? అవును కదా తల్లి, చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. జేసన్ అవునా? ఆకాశం నుంచి వచ్చింది అన్నాడు. అసలు మోషే గారు సర్ప్రైజ్ అయిపోయారు. ఇస్రాయేల్ జనాంగాన్ని చెప్పారు, మీరు సొనిగారు కదా, మీకు ఫుడ్ ఏసయ్య ఆకాశం నుంచి ఇస్తాడు. ఎక్కడి నుంచి నానా? ఆకాశం నుంచి ఏసయ్య మీకు ఫుడ్ ఇస్తాడు. ఆకాశం నుంచి ఫుడ్ వచ్చింది అని చెప్పి మీరు సొనుగుతున్నారు కదా. మీరు ఎందుకు మా మీద సొనుగుతున్నారు? మేము ఏ పాటి వారం? మోషే అంటున్నారు అన్ని లక్షల మందిని నడిపించుకుంటా కూడా ఎంత తగ్గించుకుంటానన్నారు చూడండి. మేమే పాటి వారం కదా మనుషులు. ఏ పాటి వారు? మనుషుల మీద గొనగడానికైనా సొనగడానికైనా మనుషులు ఏ పాటి వారు? అర్థమవుతుందన్నా, మా మీద మీరు సొనగడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మీ సొనుగులన్నీ కూడా మీరు మనసులో బాధ పెట్టుకొని దూషించినవన్నీ కూడా ఎవరు విన్నారు? యెహోవా దేవుడు విన్నాడు, ఆ యేసయ్య విన్నాడు. మీరు మా మీద సొణిగితే ఏముంది, మీకు సాయంత్రానికల్లా మాంసం వస్తుంది, ఆకాశం నుంచి ఏసయ్య కురిపిస్తాడని వాళ్ళకి చెప్పాడు. ఇంక వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఏం జరిగిందంటే నాన్న, మళ్ళా అహరోన్ గారిని పిలిచారు. అహరోన్ గారిని పిలిచి వీళ్ళు గొనిగారు కదా. అహరోన్ గారిని పిలిచి మోషే గారు చెప్తున్నారు, వీళ్ళు గొనిగారు కదా చూడండి. ఆ గొనిగినందుకు అహరోన్ గారితో చెప్తున్నారు, సాయంత్రానికల్లా ఏసయ్య మహిమను వాళ్ళు చూస్తారు, ఏసయ్య చేసే అద్భుత కార్యాన్ని వాళ్ళు చూస్తారు. వెళ్ళి నువ్వు ఇస్రాయల్ జనాంగంతో చెప్పని మళ్ళీ మోషే గారు పంపిస్తారు. అహరోన్ గారు మళ్ళీ వెళ్తారు. అహరోన్ గారు మళ్ళీ వెళ్ళి ఆ ఇస్రాయల్ జనాంగం దగ్గరికి వెళ్ళిపోయి అహరోన్ గారు చెప్తారు, మీరు చూడండి సాయంత్రానికల్లా ఫుడ్ మీకు వస్తుంది అని ఇస్రాయల్ జనాంగంతో అహరోన్ గారు చెప్తున్నారు. సాయంత్రానికల్లా మీకు ఫుడ్ వస్తుంది, మీరు యెహోవా మహిమని ఉదయానికల్లా చూస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు మాట్లాడుతూ ఉన్న ఆ టైం కల్లా అరణ్యం వైపు చూశారు. అరణ్యం వైపు నుంచి సౌండ్ వచ్చింది. అరణ్యం అంటే తెలుసు కదా, ఫారెస్ట్, అడవి. అడవి వైపు నుంచి సౌండ్ వచ్చింది. అప్పుడు మేఘంలో నుంచి యెహోవా మహిమ వాళ్ళకి కనిపించింది. మేఘంలో నుంచి అడవిలో ఆ మేఘంలో నుంచి యెహోవా మహిమ వాళ్ళకి కనిపించింది. ఆ మహిమ చూశారు. అట్లా అసలు ఆశ్చర్యపోయారు, అమ్మో దేవుని మహిమ ఎంత అద్భుతంగా ఉంది. ఆ బ్రైట్నెస్ అంతా చూశారు వాళ్ళు, డైరెక్ట్ గా చూశారు నాన్న. చూసి అనుకున్నారు వాళ్ళు, అట్లాగే స్టన్ అయిపోయి చూశారు. అప్పుడు ఆకాశం నుంచి వాళ్ళ కళ్ళెదురుగా అట్లా ఉన్నప్పుడే ఈవినింగ్ కల్లా ఏమైపోయిందంటే, ఈవినింగ్ కల్లా ఆకాశం నుంచి పూరేళ్ళు కురిశాయి. పూరేళ్ళు అంటే నాన్న బర్డ్స్ కనిపిస్తున్నా మీ అందరికి, పైనుంచి ఆకాశం నుంచి పూరేళ్ళు పడుతున్నాయి. అది ఇస్రాయేల్ జనాంగం ఏరుకుంటున్నారు, అంటే మీట్ అనమాట, మాంసం కనిపిస్తుంది నాన్న. సో ఆకాశం నుంచి పూరేళ్ళని పంపించారు. ఆ పూరేళ్ళన్నీ వాళ్ళ గుడారాల దగ్గర చూడండి ఎలా పడిపోయినాయో, కనిపిస్తున్నాయా? పూరేళ్ళన్నీ వాళ్ళ గుడారాల దగ్గర పడిపోతే ఆ ఇస్రాయేల్ జనాంగం మొత్తం వచ్చి ఏరుకున్నారు. ఆ పూరేళ్ళన్నీ ఏరుకొని, హే నాకు 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 అని మొత్తం ఏరుకొని వాళ్ళు తినేస్తారనమాట. అయితే ఇంకా ఏం జరిగిందంటే, మార్నింగ్ సాయంత్రానికి ఏమో వాళ్ళకి పూరేళ్ళు వచ్చినాయి. ఇంకా తెల్లవారింది, మళ్ళా మార్నింగ్ అంటే ఒక డేలో నైట్కి పూరేళ్ళు వచ్చినాయి. మళ్ళా డే టైం వచ్చింది. డే టైం వచ్చేటప్పటికి వాళ్ళు పాళ్ళల్లో ఉంటారు నాన్న, అంటే గుడారాలు వేసుకొని టెంట్స్ వేసుకొని ఉంటారు. ఆ టెంట్ల దగ్గరకు వచ్చేటప్పటికి నైట్ మంచు పడింది. మంచు, పెద్ద పెద్ద మంచు గడ్డలు ఆకాశం నుంచి డైరెక్ట్గా కురిసినాయి. ఆకాశం నుంచి డైరెక్ట్గా మంచు కురిసింది. ఆ మంచు కురిసి అది కొంచెం తెల్లవారేటప్పటికల్లా, షైన్ సన్షైన్ వచ్చేటప్పటికల్లా చిన్న చిన్న తెల్లగా నూగుల్లాగా తెల్లగా ఇలా అయిపోయినాయి, చిన్న చిన్న గింజల్లాగా, సీడ్స్. దీన్ని వాళ్ళు పిక్చర్ దీన్ని వాళ్ళు ఏరుకోవాలి, ఏరుకొని చక్కగా తినాలి.
ఆకాశం నుంచి ఫుడ్ దానికి వాళ్ళు ఇదేమై ఉంటుందా ఏమై ఉంటుందా అని ఆలోచించి వాళ్ళు దానికి మన్నా అని పేరు పెట్టారు. ఆకాశం నుంచి ఏసయ్య మన్నాని కురిపించాడు. తెలుసు కదా మీకు ఇది ఆకాశం నుంచి మన్నాని ఏసయ్య కురిపించాడని. సో పూరేళ్ళని కురిపించాడు సాయంత్రము. సాయంత్రానికి మీరు పూరేళ్ళని మాంసం తింటారన్నట్లుగా అవి పూరేళ్ళు వచ్చినాయి. తర్వాత మార్నింగ్కి మన్నా వచ్చేసింది. వాళ్ళకి ఫుడ్ డైరెక్ట్గా ఏసయ్య ఆకాశం నుంచి కురిపించాడు. ఎంత అద్భుతమో కదా పిల్లలు, అవునా? సో మనకు కూడా ప్లాంట్స్ నుంచి ఫుడ్ వస్తుంది మీరు చెప్పినట్లు, అది నిజంగా. అయితే చూడండి, ఏసయ్య కృప లేకుండా, ఏసయ్య సహాయం లేకుండా ఒక ప్లాంట్ కూడా పెరగదు, ఒక్క పూట కూడా మనం నిజంగా భోజనము చెయ్యలేము. అర్థమవుతుందా నాన్న? ఇస్రాయల్ జనాంగం చూడండి ఎంత విసిగించారో అర్థమవుతుందా? మోషే గారు చెప్పారు, మీరు గొనిగిన గొనుగుళ్ళు సనుగుళ్ళు అన్నీ కూడా ఏసయ్య విన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకున్నామా? మనం ఎవరి మీద గొనిగినా, లేనప్పుడు మాట్లాడుకున్నా, ఆలోచించినా, చెడ్డగా ఆ బ్యాడ్ అనుకున్నా ఎవరు వింటారు? ఏసయ్య వింటారు. మనం ఆ మనిషిని కాదంట గొనిగింది, ఆ ఏసయ్యనే గొనిగినట్లంట. మీరు సనిగింది మా మీద కాదు కానీ దేవుడి మీదనే అని మోషే గారు మాట్లాడారు కదా. భయం కలిగి ఏసయ్య వింటున్నాడు, ఏసయ్య చూస్తున్నాడని భయం కలిగి ఆ అద్భుత కార్యాలన్నీ, ఏసయ్య చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి ఇక చూడండి ఊహించుకుంటున్నాడు, తిన్నయన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. అద్భుత కార్యాలు, ఏసయ్య చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు కదా. ఐగుప్తులో తిన్నయన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలో అది వదిలేశారు, ఏది గుర్తుపెట్టుకోకూడదో అది పట్టుకున్నారు. అలా కాకుండా మనం ఏసయ్య మహిమని, ఏసయ్య యొక్క ప్రేమని అనుక్షణం గుర్తుపెట్టుకొని ఎవ్వరి మీద సొనగకుండా గొనగకుండా ఏసయ్య చేసే అద్భుత కార్యాలని మనం చూడాలి. ఓకేనా పిల్లలు, అర్థమైందా? మనం ఎవరి మీద అయినా గొనగొచ్చా? గొనకూడదు, సనుగులు చేసుకోకూడదు, కోపడకూడదు. ఓకేనా నాన్న? ఏసయ్య నువ్వు చెప్పినట్లు నేను ఉండాలనుకుంటున్నాను ఏసయ్య, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రతిరోజు మనం ఏసయ్య పాదాలు పట్టుకుంటే దానికి అలాగ మనం ఏసయ్యకి ఇష్టకరంగా ఉండడానికి ఎంత శక్తి అయితే కావాలో, ఎంత జ్ఞానం అయితే కావాలో ఏసయ్య దాన్ని మనకి ఇస్తారు. ఓకేనా? నమ్ముతున్నారా ఈ మాట? ఏసయ్యకి ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే, ఏసయ్య ఆయన శక్తిని మనకి ఇస్తారని నమ్ముతున్నారా? మనం గొనిగేదంతా ఏసయ్య వింటారని నమ్ముతున్నారా? మరి ఇక్కడి నుంచి మనం గొనగడం ఆపేద్దామా? ఏసయ్య కృపని, ఏసయ్య యొక్క అద్భుత కార్యాలని, ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ప్రార్థన చేసుకుంటూ గడిపేద్దామా? ఓకేనా? ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చూద్దాం. చూడండి నాన్న, కీర్తనలు 34:10. సింహపు పిల్లలు, ఎవరైనా ఓరలు చెప్తారా? ఇది కొంచెం పెద్దగా ఉంది నాన్న, చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే మీరు చిన్నపిల్లలు ఇక్కడ నుంచి ఇంతవరకు యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేమి కొలువై ఉండదా అంతవరకైనా చదవండి. ఓకేనా? ఓకేనా? ఓరలు చెప్పండి ఎవరైనా. సింహపు పిల్లలు లేమి గలవై, ఆకలి గొనును, ఆశ్రయించు వారికి ఏమేలు కొదువయై ఉండదు. సింహ పిల్లలంటే అడవికి రాజు సింహం కదా, వాళ్ళ రాజు గారి పిల్లలైనా ఆకలిగా ఉంటారేమో గానీ దేవుని నమ్ముకుంటే ఆకలిగా ఉంచరు. ఉంచలేరు కదా ఇస్రాయల్ జనాంగాన్ని, ఉంచారా? గొనిగినా కూడా వాళ్ళకి ఫుడ్ ఇచ్చాడు. అంటే ఏసయ్య నమ్ముకుంటే మనకు అసలు ఆకలి ఉండదు, లేమి ఉండదు. ఓకేనా? ఇంకొకసారి, సింహపు పిల్లలు లేమి గలవై, సింహపు పిల్లలు లేమి గలవై, ఆకలి గొనును, యెహోవాను వారికి పదో వచనం. ఓకే నాన్న, ఫస్ట్ ప్రే చేసుకుందామా? 1, 2, 3.
ఏసయ్యా పరిశుద్ధరా తండ్రి గనుడ పూజ్యుడ గొప్ప దైవమా నీ ఘనమైన నామానికి వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని ఇచ్చారు మీరు, మీకే వందనాలు. ఏనే ప్రాబ్లం లేకుండా నాయన సహాయం చేశారు, మీకే వందనాలు ఏసయ్యా. అలాగే తండ్రి ఈ లెసన్ ద్వారా నాయన అయ్యా మేము నేర్చుకున్న విషయం అయ్యా ఎవరి మీద ఏది కొనగకూడదు శ్రమకూడదు మీరు వింటున్నారు. మిమ్మల్ని ఆశ్రయిస్తే మాకు ఏది కొదువై ఉండదు ప్రభువా. నాయన అది జ్ఞాపకం ఉంచుకొని నాయన దానిని ఎవరు వేసుకుంటూ నాయన జ్ఞానంగా ప్రవర్తించే వరంగా మమ్మల్ని చేయండి. అలాగే తండ్రి నాయన ఇందాక మిమ్మకు చెప్పిన నాయన ప్లాన్స్ అన్ని ప్రభువా ఏ రోజు ఏంటి అని అయ్యా అన్ని చక్కగా నాయన జరగడానికి కృప చూపించండి. పిల్లలు కూడా చక్కగా వారి వారి యొక్క ప్లేస్ లో నాయన చక్కగా నాయన యాక్ట్ చేయడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి ప్రభువా. నాయన తప్పులుంటే మన్నించమని నాయన చిన్ని మనవల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. పల్లకు మంది ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం నెరవేరినట్టు భూమి అందు నెరవేరిన గాక, మన ఆహారం నేను మాకు దయచేయమడారు. ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా పాదము క్షమించను. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అక్క, బాయ్ అక్క, థాంక్యూ అక్క.